టాప్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే నేను జీవి సత్యనారాయణ ఈరోజు ఈ ఎపిసోడ్లో మన సెబీ చైర్పర్సన్ గారు మాధవి పురుగచ్చి గారు ఒక అనౌన్స్మెంట్ చేయటం జరిగింది మార్చి పదకొండవ తారీఖు సోమవారం నాడు ఒక అనౌన్స్మెంట్ అంటే ఆవిడ ఒక సమావేశంలో పాల్గొన్నప్పుడు ఆ లేడీ జర్నలిస్టులు వాళ్ళందరూ ఉండటం జరిగింది వాళ్ళతోటి ఒక చిన్నపాటి ఇది అంటే చిన్నపాటి కాదు చెప్పడం జరిగింది ఏమని చిన్న మధ్య ఏవైతే స్థాయి షేర్లు ఉన్నాయో అవి బుడగల్లాగా అంటే వాల్యూ లేకుండా బాగా పెరుగుతున్నాయి ఎవరైతే మదుపర్లు ఇన్వెస్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఒక అనటం జరిగింది ఎప్పుడైతే ఆ మాట అన్నదో మార్కెట్ నిన్న ఫాలో అవ్వడం జరిగింది ఏది సోమవారం పదకొండు మార్చి ఇక ఏదైతే అన్నారో ఏమన్నారో చూద్దాము ఆవిడ అన్న మాటలు అంటే ఆవిడ ఏమంటుందంటే ఎవరైతే సెబీ చైర్పర్సన్ మాధవి పురుబి గారు ఈ ధరల్లో ఏదైతే అవకతవకలు ఉన్నాయి అనేది సంకేతాలు ఒకటి ఈ దీని ద్వారా ఈ ధరల్లో అంటే ఎస్ఎంఈ షేర్లలోనే ఎక్కువ శాతం ఇలా ఉంటుంది అని ఉన్నాయి అని సంకేతాలు వచ్చాయని ఒక మాట తర్వాత దీంతో ఎవరైతే బిగినర్సు మదుపర్లు ఎవరైతే ఇన్వెస్టర్లు ఉండో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని ఇది అనటం జరిగింది అయితే ఇది ఏం జరిగింది ఎలా అనేది చూద్దాం అంటే ఇవి ఏవైతే చిన్న మధ్య స్థాయి షేర్లు పెరగటం ఏవైతే ఉందో ఆ పెరుగుదలని బట్టి అవి సహేతుకంగా లేవనేది ఒకటి నియంత్రణ సంస్థ ద్వారా మనకి తెలిసింది అనేది ధరలు అవకతవకల ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది దీనివల్ల మనకి హెచ్చరించటం జరిగింది నష్ట భయం ఎక్కువగా ఉంటుందని అందుకని పెట్టుబడులు పెట్టే ముందు ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళు అత్యంత అప్రమత్తతో ఉండాలి అనేది చెప్పటం జరిగింది అయిన తర్వాత ఈ రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఇప్పుడు మార్కెట్ ఆల్ టైం అయిపోతుంది రోజు రోజు పడుతుంది ఒక్కసారే మళ్ళీ ఆ పడ్డదానికంటే ఎక్కువ పెరగటం ఆల్ టైం హై రీచ్ అవ్వటం మళ్ళీ ఏదైనా బ్యాడ్ న్యూస్ రాగానే అన్ని బాటంకి రావటం అంటే ఏంది పెరిగేటప్పుడు మనకు అవకాశం ఇవ్వదు చిన్న మదుపర్లకి గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిపోతుంది పడేటప్పుడు గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయిపోతుంది మనకు అవకాశం ఇవ్వదు అయితే ఈ ఈ అతివేగంగా పెరిగేటటువంటి ఈ షేర్ల వలన బుడగల్లాగా అంటే బెలూన్లు బూరలు అలా అయినాయి అనేది అవి పేలిపోతే మధ్య మదుపరులు ఎవరైతే అతి అంటే నష్టపోతారు అనేది ఒకటి ఇది మార్కెట్కి మంచిది కాదు అనేది ఒక అన్నమాట అయితే ఈ షేర్ల ధరలకు ఈ మూలాలు ఏవైతే అంటే మూలాలు కనిపించడం లేదు అంటే వాల్యూస్ లేవు ఫండమెంటల్గా లేవు అనేది ఒక వార్త అయితే ఇది సహేతుక ధరలు వద్ద అంటే వాల్యూ ఏదైతే ఉందో ఆ ధరల దగ్గర ట్రేడ్ కావటం లేదు చిన్న మధ్య స్థాయి షేర్లు కీలక సూచీలు మించి పెరుగుతున్నాయి అంటే ఉండవలసినలో కంటే ఉండవలసిన ధర కంటే ఎక్కువ పెరుగుతున్నాయి అనేది వార్త ఇది వారు బ్ గారు వివరించడం జరిగింది అయితే ఇప్పటివరకు ఇప్పటికే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా ఈ ఇటువంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పటికే బ్యాన్ చేయడం జరిగింది వాళ్ళు పరిమితి కూడా విధించడం జరిగింది మంత్లీ ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో వాటికి ఇది ఇలాంటిది ఇలా జరగకూడదు అనేది అంటే మంచిది కాదు ఆరోగ్యకరం కాదు అనేది ఒకటి అయితే ఇవన్నీ కూడా ఎస్ఎంఈ షేర్లలోనే బాగా జరుగుతున్నాయి అనేది ఒక వార్త అయితే ఇంకా వీటిపైన నిర్ధారణకు రాలేదు కానీ సంకేతాలు ఉన్నాయి అనేది వార్త నిర్ధారణకు రాలేదంటే ఏదైనా జరిగింది అనుకోండి ఆటోమేటిక్గా ఏమంటే ఇప్పుడు వేరే పాత మనం ఇప్పుడు ఏదైతే పేటిఎం అనుకోండి లేకపోతే ఇండియా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ అనుకోండి ఇట్లా ఏదైతే జరుగుతుందను కానీ ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది అయితే వీళ్ళు అన్ని కోణాల్లో విశ్లేషించటం దాన్ని అబ్జర్వ్ చేయటం ఏమాత్రం తప్పు కనపడ్డా కానీ చర్చాపత్రం జారీ చేయటం అనేది చేస్తాం అనేది అనటం జరిగింది అందుకని ఈ మదుపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని అంశాలని అంటే మదుపర్ల కోసం ఈ అంశాలన్నీ వివరించడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో విపరీతంగా అంటే మీరు గనక ఎస్ఎంఈ షేర్లు కనుక చూసినట్టయితే ఎస్ఎంఈ షేర్లు విపరీతంగా అంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ అనుకోండి వందల రెట్లు మళ్ళీ లిస్ట్ కాగానే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఉండటం వితిన్ వన్ ఇయర్లో పద్దెనిమిది వందలు రెండు వేలు పదిహేను వందలు వెయ్యి ప మూడు వందలు ఐదు వందలు శాతం అన్నమాట అంటే ఏంది లాట్లు లాట్ సైజులు ఒక్క అలాట్మెంట్ వస్తే లక్షన్నర రెండు లక్షలు లక్ష రూపాయలు మినిమం ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చినాయి ఇప్పటిదాకా కనపడుతున్నాయి అయితే ఎన్క్యాష్ చేసుకోకుండా అనుకుంటే మళ్ళీ దొరికిపోతారు అనేది ఒకటి ప్రైమరీ అప్లై చేసి అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు అమ్ముకోవటం అనేది ఉత్తమం నా ఆలోచన ఎందుకంటే ప్రాఫిట్ వస్తున్నప్పుడు మన క్యాపిటల్ని సేవ్ చేసుకోవటం అనేది ఒక పద్ధతి లేదు రెండో పద్ధతి ఏంటిది సెకండరీలో కొనకూడదు అంటే ఏంది అరే నేను మిస్ అయిపోతున్నా ఏ ఇష్యూ అప్లై చేసినా నాకు రావటం లేదు ఏఐపి అప్లై చేసినా నాకు రావటం లేదు కాబట్టి మనకు లక్ లేదనో లేకపోతే మిస్ అయిపోతున్నామనో లేకపోతే మనం అప్లై చేసి రాలేదు కాబట్టి మళ్ళీ కొనాలనో లేకపోతే పెరిగిపోతుంది కదా ఇంకా పెరుగుతుంది కదా అనే ఆశతోటి ఇంకా పెరగచ్చేమో అని అనే ఉద్దేశంతో మళ్ళీ వీళ్ళు సెకండరీ మార్కెట్లో కొనటం ఏమాత్రం ఫాలో అయిపోయింది అనుకోండి మళ్ళీ అడ్రస్ ఉండవు ఆ షేర్లు ఉండవు అంటే అంత వాల్యూ లేవేది షేర్లు బాగా పెరిగినప్పుడు మళ్ళీ ఐపీఓ షేర్ ప్రైస్కి వచ్చేయటం కానీ ఐపీఓ కంటే బిలో పార్ కూడా అయినవి ఉన్నాయి చాలా మీరు గమనించవచ్చు మీరు ఆ ఎస్ఎంఈ ఐపీఓలు ఒకసారి చెక్ చేస్తే చిత్తూరు గారి వెబ్సైట్లోకి వెళ్తే ట్వంటీ ఫోర్లో ట్వంటీ త్రీలో ఏ ఇష్యూ వచ్చింది ఎంత ప్రైస్ వచ్చింది పద్దెనిమిది వందలు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఐదు వందలు మూడు వందల శాతం పెరిగిన షేర్లు ఉన్నాయి ప్లస్ మైనస్లో ఉన్న షేర్లు కూడా నేను మీరు గమనించవచ్చు చిత్తూర్గర్లో మీరు అవన్నీ ఫాలో అవ్వచ్చు అయితే ఇంతవరకు ఇలా అని చెప్పేసి అందరూ చాలా మొత్తం అప్రమత్తంగా ఉండాలి రెండోది మార్కెట్ ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ హైక్ వస్తుంది కాబట్టి ఈ టైంలో వాల్యూ లేనటువంటి షేర్లు మన దగ్గర ఉండి గనక ధర పెరిగి ఉంటే వదిలించుకోవటం మంచిది అనేది నా సూచన ఇక తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇరవై ఎనిమిది మార్చి ఇరవై ఎనిమిది నుంచి టీ ప్లస్ జీరో సెటిల్మెంట్ చేస్తున్నారు ఒక ఐదు వందల షేర్లకి ఇప్పుడు అంతకుముందు టీ ప్లస్ టూ ఉండేది టీ ప్లస్ వన్ అయింది టీ ప్లస్ వన్ అండ్ టీ ప్లస్ జీరో ఇప్పుడు ఇరవై ఎనిమిది నుంచి టీ ప్లస్ వన్ టీ ప్లస్ టూ టీ ప్లస్ జీరో అంటే టీ అంటే ట్రేడింగ్ డే ప్లస్ టూ అంటే సపోజ్ మండే కనుక చేస్తే వెన్స్డేకి అప్పట్లో ప్లస్ టూ ఉండేది ఇప్పుడు ప్లస్ వన్ అయింది సపోజ్ మనం మండే కనుక బిజినెస్ చేస్తే ప్లస్ వన్ ట్యూస్డేకి ట్యూస్డే చేస్తే వెన్స్డేకి వెన్స్డే చేస్తే థర్స్డేకి అంటే వర్కింగ్ డే ఒక రోజులోనే మనం కొనుక్కుంటే మన షేర్లు డిమాట్లోకి రావటం అమ్మితే మన అమౌంట్ మన డిమాట్ అకౌంట్లో జమ కావటం పైసలు ఇది ప్లస్ వన్ ఇప్పుడు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఐదు వందల షేర్లు ఫస్ట్ ట్రయల్గా ప్లస్ జీరో అంటే ఏంది ఏ రోజు కొనుక్కుంటే ఆ రోజే షేర్లు డిమాట్లోకి ఏ రోజు అమ్మేస్తే ఆ రోజే మన అమౌంట్ మన ఖాతాలోకి వచ్చే అనమాట దాన్ని ప్లస్ జీరో అంటే జీరో అంటే సేమ్ డే అనమాట ఈ టీ ప్లస్ జీరో ఏం జరుగుద్ది అంటే ఉదయం ఒకటిన్నర వరకు ఒక టైపు ఒకటిన్నర నుంచి జరిగిందా లోపు జరిగినవన్నీ కూడా అప్పటికి చేస్తారు మళ్ళీ మూడున్నర జరిగి ఒకటిన్నర నుంచి మూడున్నర జరిగింది మళ్ళీ వేరే చేస్తారు అనమాట అయితే ఇప్పుడు మనము వరల్డ్లో వరల్డ్లో చైనానే అతి తక్కువ సమయంలో సెటిల్మెంట్ చేస్తుంది అయితే ద ఫస్ట్ ఇక తర్వాత మనమే మన దీని ద్వారా మనమే అనమాట అంటే ముందుకు వచ్చేస్తాం అన్నట్టు సెటిల్మెంట్ తక్కువ సమయంలో సెటిల్మెంట్ చేయడం ఇక మనమే అవుతాం అనమాట అయితే ఇది దశలవారీగా చేసే ఆలోచనలో ఉన్నారు ముందు ఐదు వందల కంపెనీలకు చేస్తారు తర్వాత ఈ మూడున్నర తర్వాతది నాలుగున్నరకు చేస్తారు అంటే ఒకటిన్నర లోపుదో అప్పుడు చేస్తారు ఒకటిన్నర నుంచి మూడున్నరదో నాలుగున్నరకు చేస్తారు అనమాట ఇది సెటిల్మెంట్ చేస్తారు ఇది ముందు ఐదు వందల కంపెనీలకి చేయటం ఇంకొకటి ఈ స్టాక్ మార్కెట్లో ఏదైతే బ్రోకర్లకు కూడా మరింత నిబంధనలను కఠినతరం చేస్తున్నారు అంటే అర్హత గల స్టాక్ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విశ్వాసం మరింత పెంచడం కోసం వాళ్ళకి ఒక నియమావళిని రూల్స్ రెగ్యులేషన్స్ని కఠినతరం చేస్తున్నట్టు సోమవారం నాడు పదకొండు మార్చి నాడు మేడం ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా నిధులు బ్రోకర్లు వాళ్ళ యొక్క పరిమాణము వాళ్ళ యొక్క క్లయింట్ల సంఖ్య వాళ్ళ మార్జిన్లు దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు ఇంకా నిబంధనలు కూడా కఠినతరం ఉంటాయని చెప్పేసి నిబంధనలు బాధ్యతలు అవన్నీ ఉంటాయని ఇక రాబోయే రోజుల్లో సైబర్ భద్రత తదితరాల అంశాల గురించి కూడా అవలంబించాల్సి ఉంటుందని చెప్పేసి ఉంటుంది అయిన తర్వాత రియల్ ఎస్టేటు ట్రస్ట్ల గురించి కూడా నిబంధనలని అవన్నీ కూడా సవరించడం జరిగింది సోమవారం ఒక సెబీ నోటిఫై చేయడం జరిగింది దీని కింద పది లక్షల పెట్టుబడులతోటి అద్దె వచ్చే స్థిరాస్తుల్లో పాక్షిక యాజమాన్యాన్ని మదుపరులు పొందవచ్చు అని చెప్పడం జరిగింది దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే మార్కెట్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైకి పోయిందో అంటే ఉదాహరణకి నేను అంటున్నాను కాదు ఈ జూలై ఆగస్టులో మనకి వర్షాలు తుఫాన్లు వరదలు వస్తాయి అప్పుడు భద్రాచలంలో రాములవారి గుడిమెట్ల వరకు నీళ్ళు పోతాయి ఇప్పుడు వెళ్తే మార్చి ఏప్రిల్కి వెళ్తే గోదావరి నదిలో చాలా లోపలికి పోతే తప్ప నీళ్లు ఉండవు అంటే ఇప్పుడు గోదావరి నది లేదు జూలై ఆగస్టు వర్షాలు పడ్డాయి తుఫాన్లు వచ్చినప్పుడు గోదావరి నది కాదు ఇప్పుడు గోదావరి నది ఉంది అప్పుడు గోదావరి నది ఉంది అంటే ఎప్పుడైతే వర్షాలు అధికమయ్యి తుఫాన్లు వస్తాయో పిల్ల కాలువలు కూడా ఉరుకురుకుతాయి అంటే డ్రైనేజీలు కూడా పొంగి పొరులుతాయి ఈ డ్రైనేజీలు పొంగి అంటే హైదరాబాద్లో ఒకప్పుడు ఉండేది అలానే డ్రైనేజీలు పొంగి పొరలేదు రోడ్ల మీద అయితే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు కానీ ఉదాహరణకు గోదావరి నది ఏ ఉంది భద్రాచలం అంటే జూలై ఆగస్టులో రావునవారి గుడి మెట్లకు ఉంటే గోదావరి నది ఉన్నట్టు ఏప్రిల్ మేలో గోదావరి నదిలోకి చాలా నీళ్ళు అంటే గోదావరి నది లేనట్టు కాదు అందుకనే మదుపర్లు ఏం చేయాలంటే వాల్యూ ఉన్న స్టాక్స్నే గుర్తించండి మార్కెట్ ఇప్పుడు ఆల్ టైమ్ హైకిపోయింది ఇప్పుడు సెబీ చైర్మన్ పర్సన్ గారు చెప్పినట్టుగా కాకుండా మీరు కూడా వాల్యూనే చూసుకొని ఆవిడ ఎంతవరకు అంటే అప్రమత్తంగా ఉండాలి ఎక్కువ ఏదైనా జరిగినప్పుడు చిన్నపాటి మదుపరులు ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఎవరు మాటలో నమ్మటం ఎవరు చెప్పిందో వినటం వాళ్ళు ఓన్గా హోంవర్క్ చేసుకోకపోవటం బాగా హైలో ఎంటర్ అవటం ఎక్కువ రేట్లో కొనటం ఇవన్నీ జరగటం వలన ఎక్కువ శాతం నష్టపోయేది చిన్నపాటి మదుపరులు కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేది నా సూచన అనుకోండి అది అనుకోండి ఇదంతా మీకు అవేర్నెస్ అనుకోండి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు నేను ఇంకొక వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ